Hi guys, welcome to my channel. Nannu recent ga inkoka question adugutu unnaru evaro ante diploma chesina vallu em adugutunnaru ante bro nenu diploma mechanical chesanu or civil chesanu electrical chesanu but nenu engineering lo matram computer science vellal anukuntunnanu naaku subjects manchiga ardham aitaya asalu nenu andulo raaninchagalugutana ante nenu chadavagalugutana leda naaku coding gaani itla softwares ga nechukogalugutana leda anedi vaalla question. So guys, ikkada simple ga meeru okati telusukovalsindi endante ఎవరైనా సరే బీటెక్ చేసిన తర్వాత ఎవరైనా సరే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. సో మీరు చూస్తూనే ఉంటారు నా కోర్ సబ్జెక్టులు అంటే కోర్ బ్రాంచ్ సైడ్ నాకు జాబ్స్ రాక నేను సాఫ్ట్వేర్ నేర్చుకొని సాఫ్ట్వేర్ సైడ్ సెటిల్ అయిపోయాను అని మీ సీనియర్స్ కానీ మీ బంధువులు కానీ మీకు సరౌండింగ్స్ ఎవరైనా సరే ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు ఇది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే ఇప్పుడు నువ్వు డిప్లొమాలో చేసిన వాళ్ళే 3 ఇయర్స్ డిప్లొమా చేసి నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చా లేదా అంటే నేను ఇంకా చదవడానికి వెళ్తున్నావు నువ్వు ఆల్రెడీ ఇంకా 3 ఇయర్స్ సో వెళ్ళొచ్చా లేదా అనే క్వశ్చన్ మీకు వచ్చింది. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బీటెక్ 4 ఇయర్స్ చదివి అంటే వాళ్ళ కోర్ బ్రాంచ్ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ 4 ఇయర్స్ చదివి వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఏమనాలి అంటే నువ్వు 3 ఇయర్స్ బేసిక్స్ నుంచి బేసిక్స్ అన్ని సబ్జెక్ట్ నేర్చుకుని వచ్చిన నువ్వు భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే 4 ఇయర్స్ ఇంజనీరింగ్ చేసేసి ఆ తర్వాత వాళ్ళ బ్రాంచ్ అన్నీ పక్కన పడేసి తర్వాత కంప్యూటర్ సైన్స్ నేర్చుకొని అంటే దానికి రిలేటెడ్ సాఫ్ట్వేర్ నేర్చుకొని అటు సైడ్ వెళ్ళారు కదా. సో వాళ్ళకి లేని టెన్షన్ మీకు అవసరమే లేదు. ఎందుకు అంటే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటాయి, ఏ బ్రాంచ్ వాళ్ళైనా నేర్చుకోగలుగుతారు. బట్ మీరు ముఖ్యంగా చదవాలి, గుర్తుపెట్టుకోవాలి ఆ కోడింగ్ సిస్టము లేదంటే ఆ సాఫ్ట్వేర్స్ కొన్ని మీరు గుర్తుపెట్టుకోగలగాలి, చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఎవరైనా సరే అంటే ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ చేయొచ్చు అని ఎస్బిటిఈటి బోర్డు ఎందుకు పెట్టిందంటే ఆ సబ్జెక్ట్స్ ఎవరైనా చేయగలుగుతారు, అది జస్ట్ నేర్చుకోవడం కాబట్టి. రైట్, అంత హార్డ్ ఏమి ఉండదు, ఈజీగానే ఉంటుంది. మెకానికల్ అయినా ఎలక్ట్రికల్ అయినా సివిల్ అయినా ఎనీ అదర్ బ్రాంచ్ మీరు కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ బీటెక్లో తీసుకోగలుగుతారు. ఈజీగా దాన్ని అప్రోచ్ అయిపోవచ్చు, తర్వాత సాఫ్ట్వేర్స్ మంచిగా గ్రిప్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేసి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా సెటిల్ అవ్వచ్చు. రైట్, సో దాని గురించి ఏం బాధపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. రైట్, సో నా వీడియో మీకు నచ్చినట్లయితే క్లారిటీ ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బిల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి, నా ఛానల్ సపోర్ట్ కూడా చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియో దిగలుగుతాం అప్పటివరకు. బై బై గైస్.